ఆత్మనూన్యతను ఆర్థిక భారాలను మానసిక సంక్షోభాలను ఆత్మస్థైర్యాలను మనోవికాసాలను ప్రసాదిస్తుంది శ్రీ సాయి సర్వస్వం అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు నన్ను సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియజెప్పడం అంటే సాయి బాబాకు చెప్పడమే మరి ఆ కృతజ్ఞతను తెలియజెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తుంది అదే గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురు దక్షిణలు అందించే అద్భుత అవకాశము ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు సాక్షాత్ సాయి బాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు। కాబట్టి ఇప్పుడు తదుపరి శ్లోకం ద్వారా ఎలా గురువుని ఆరాధన చేయాలి గురువు అనుగ్రహాన్ని ఎలా లభిస్తుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకుందాం। శరీరం ఇంద్రియం ప్రాణమర్ధ స్వజన బాంధవాన్ ఆత్మదారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయే అంటే శరీరము ఇంద్రియము ఇంద్రియాలు పంచేంద్రియాలు పంచప్రాణాలు శరీరము అంతే కాకుండా ప్రాణము అర్ధ స్వజన బాంధవాన్ అంటే అర్ధము అంటే మన ధనం అవ్వచ్చు ధాన్యం అవ్వచ్చు కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు స్వజనులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు మన ఆత్మ అవ్వచ్చు అందుకే ఏమంటున్నారు ఆత్మదారాధికం ఆత్మను మొదలుకొని అంటే ఆత్మ అంటే మనది మన ఆత్మ మొదలుకొని మనకున్న బంధాలు బంధుత్వాలు గాని మనకున్న అటాచ్మెంట్స్ అన్ని కూడా పరిపూర్ణంగా అన్నిటిని కూడా త్యజించి మొత్తము సమస్తము వదిలి గురుదేవులకు సమర్పించాలి అదంతా కూడా గురుదేవులకే సమర్పించాలి అలా సమర్పించినట్లయితే అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామని చెప్పడం జరుగుతుంది। అంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఏంటబ్బా గ్రాండ్ మాస్టర్ ఒక్కసారి ఇలా చెప్పాడే అన్ని వదిలేసేసి బాబా దగ్గరికి వెళ్ళిపోతే మరి వీళ్ళందరూ ఏమైపోతారని అర్థం అది కాదు। శరీరము ఇంద్రియము అర్థము అంటే ధనము కీర్తి ప్రతిష్టలు స్వజనులు బంధువులు ఆత్మార్పణం చివరికి ఆత్మ వీటన్నిటినీ గురుదేవుడికే నివేదించాలి మనం వదిలేది మనవి కాదు ఇవన్నీ గురుదేవుడివే ఆయనకి ఆయనకే చెందాలి అంటే అర్థం ఏమిటి వీటిని వదిలిపెట్టమని కాదు ఇక్కడ అర్థము వీటి యందు అభిమానాన్ని వదిలిపెట్టాలి। ఎట్లాంటి అభిమానం వస్తాడు ఒక ఆయన గురువు గారికి ఒక 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు ఆయన డొనేషన్ ఇచ్చిన తర్వాత రాగానే ఇంకా ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను గురువు గారికి 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చా నా పేరు రాయలేదే గురువు గారికి 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చా స్టేజ్ మీద నా పేరు ఎప్పుడు చెప్పట్లేదు ప్రతి ప్రోగ్రామ్ లో చెప్పాలి కదా అన్నప్పుడు ఏమవుతుంది అది అభిమానం అవుతుంది అలా కాదు సమర్పించామంటే మర్చిపోవటమే। అలాగే మన ధనము ఇది గురుదేవుడి యొక్క దైవల్లో మనకి ఆ బాబా దైవల్లో వచ్చింది అలాగే భార్య బిడ్డలు స్వజనులు అందరూ కూడా వీరందరూ కూడా ఆ దైవ కృపే గురుకృప వలన నాకు వీరందరూ కలిశారు ఆయనే నాకు వీరిని ప్రసాదించాడు కాబట్టి ఆ ప్రసాదించిన ఆయన నాకు ముఖ్యము అట్లాని వీళ్ళు ముఖ్యం కాదని కాదు ఇక్కడ అర్థం వీరి మీద ఉన్న కర్తవ్య కర్మలు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి కానీ చివరికి నేను చేరుకునేది మాత్రం నా గురువునే ఆ భావన తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి వల్ల ఎక్కడా కూడా సాయిబాబా నువ్వు సంసారాన్ని వదిలేసేసిరా అని చెప్పలా నువ్వు చేసే కర్తవ్య కర్మలను వదిలేసిరా అని ఎక్కడ చెప్పలా నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించాలి తప్పకుండా ఆచరిస్తూ గురువుని నువ్వు సేవించుకోవాలి కాబట్టి ఈ విధంగా కనుక మనము ఆ సమర్థ సద్గురు సాయినాథుడికి సేవ చేసినట్లయితే ఆ భావనతో తప్పకుండా బాబా యొక్క కృప లభించి తీరుతుంది ముమ్మాటికి అది మాత్రం ముమ్మాటికి జరుగుతుంది। అందుకే సాయి సచరిత్ర మనం ఆద్యంతం పరిశీలించి చూసినట్లయితే మనకి అంశాలన్నీ కనిపిస్తాయి పూర్తి స్థాయిగా కగస దీక్షిత్ విషయంలో మనకి తెలుస్తుంది ఆయన ఎప్పుడు చూసినా ఆయన బాబా దగ్గర ఉండాలనిపిస్తూ ఉంటుంది బాబా నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను నా కోర్టుకు వెళ్ళిన ఆయన లాయర్ ఆయన కోర్టుకు వెళ్ళినా నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పి భార్య బిడ్డను వదిలేసి బాబా దగ్గరికి వచ్చేస్తాడు ఒకసారి నేను ఇక్కడే ఉంటాను నీ దగ్గర అని దీక్షిత్ వాడ కట్టుకున్నాడు అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి నువ్వు నా దగ్గర ఉండాలంటే ఒక పని చెయ్యి నువ్వు
నీ వాడలోనే నీ గద్దెలు తలుపులు వేసుకో కూర్చో రమ్మనే దాకా రాకు బయటికి అని చెప్పి చెప్తాడు. మొదటి రోజు అయిపోతుంది, రెండో రోజు ఇతను తట్టుకోలేక శ్యామ వస్తే శ్యామతో మాట్లాడి కనీసం హారతుల కన్నా వచ్చేటట్టు నాకు అనుమతిని ప్రసాదించమని బాబాను వేడుకో అని చెప్తే బాబా సరే అంటాడు. ఇతను హారతుల వరకు రావటం, మళ్ళీ పోయి తలుపేసుకుని రూమ్లో అంటే ఎవరితో మాట్లాడకుండా ఇండివిజువల్గా ఉంటాం. నెల రోజులు అయిపోతుంది, మనుషులు మామూలు వాళ్ళు కాదు కదా, ఈ విషయం చర్చర పాకి కాకసేపు దీక్షిత్ భార్యకి చెప్తుంది, అయిపోయింది బాబా మీ ఆయన్ని మందు పెట్టేశాడు లాగేసుకున్నాడు నీ ఇష్టం పోను సన్యాసి అయిపోయాడు. ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి దీక్షిత్ వాడికి వచ్చి తలుపు కొడుతుంది. ఈయన ఎవరో, నేనండి మీ భార్యని, అయ్యో బాబా అనుమతి లేని నేను ఎవరితో మాట్లాడకూడదు పో అంటాడు. ఇంకా భయం వేస్తున్నావు వామ్మని, ఇది ఇట్లా అయిపోయిన బాబా దగ్గర పరిగెత్తుకు వస్తుంది. పరిగెత్తుకొచ్చి బాబాను అడిగేలోపే బాబా ఏమన్నాడు చూడండి, అమ్మా నేను ఎవరి భర్తలను దొంగిలించటం లేదు, వాడు ఇక్కడ ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా క్షేమకరం, ఒక్క వారం ఓపిక పట్టు అన్ని సర్దుకుంటాయి అన్నాడు బాబు. ఆమె బాబాను ఎందుకు తిట్టడానికి వచ్చిన ఆమె కాస్త వాస్తవంగా బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వారం రోజులైన తర్వాత దీక్షిత్ ఇక నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పోరా అన్నాడు బాబు. కానీ వాస్తవంగా కథలో లోపలగా చూస్తే ఏదో అతనికి ప్రమాదం ఉంది ఆ 30 రోజుల్లో బయట బాబా తన వద్దే అట్టు పెట్టుకున్నాడు అలా. కాబట్టి నిజగుడు ఎవరు కూడా ఆ విధంగా చేయరండి. ఇక్కడ కూడా చెప్తుంది అదే, భార్య బిడ్డను వదిలేమన్నా ఇది ఇంకోటను ఇంకోటను ఇవన్నీ చెప్పటంలా, గురువు ఎందు ఎటువంటి ప్రేమను చూపించాలి, గురువుకి ఏ విధంగా నివేదన చేయాలి అనేది చెప్తున్నారు. తప్పితే దీన్ని మనం వక్రీకరించి చూసినట్లయితే తత్వాలు మారిపోతాయి. కాబట్టి ఆ విధంగా మన కర్తవ్య కర్మలను నిభాయిస్తూ గురువుకు కూడా సేవ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి సేవే చాలా మంది సాయి భక్తులు మన సాయి సర్వస్వం చూస్తున్న వచ్చేస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా గురుదక్షిణలు సమర్పిస్తూ ఉన్నారు. గురు పౌర్ణమి దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా కూడా ఆసక్తి ఉన్నవారు చక్కగా సాయినాథుడికి గురుదక్షిణ సమర్పించుకోవచ్చు. తర్వాత చరణం ద్వారా ఆ శ్లోకం ద్వారా ఎటువంటి భావార్థాన్ని మనకి బాబా తెలియజేస్తున్నాడు మనం తెలుసుకుందాం. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు.